హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూస్ అయ్యచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? అందరికీ నచ్చే పాలకోవా చేస్తున్నాను. నేనైతే ఈ రెసిపీ కోసం మిల్క్ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో చేసేసుకునే సూపర్ డెలీషియస్ స్వీట్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో దీనికోసం నేను మిల్క్ పౌడర్ వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. సో ఇలా 1 కప్ మిల్క్ పౌడర్ అయితే పడుతుంది. సో ఇక్కడ యాంకర్ అని దొరుకుతుంది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ పౌడర్ అన్నమాట. యాక్చువల్గా మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది కదా. సో నేను 1 కప్ మిల్క్ పౌడర్కి 1/2 కంటే కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ ఇలాగ మిల్క్ కూడా పడుతుంది. అలాగే కొంచెం ఘీ, 4 to 5 స్పూన్స్ అయితే ఘీ యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిల్క్ పౌడర్ అంతా వేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఘీ వేసి పౌడర్ ఫ్రై చేసి చేసుకునే రెసిపీ కూడా ఉంటుంది. బట్ ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా కోవా అంతా బ్లాక్ అయిపోతుంది. సో ఈజీగా అందరికీ వచ్చేటట్టుగా చేసుకునేటట్టుగా చెప్తున్నాను. ఫస్ట్ మిల్క్ పౌడర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్ పౌడర్కి మనకి 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ అనేది సరిపోతుంది. సో ఒకసారి మిల్క్ అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైట్గా ఉంటుంది, బట్ మనం ఒక్కసారి షుగర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ పలుచగా అయిపోతుంది. సో గట్టిగా ఉన్నా కూడా ఎక్కువ మిల్క్ అయితే యాడ్ చేసేయకండి, కరెక్ట్గా 1/2 అనేది సరిపోతుంది. సో ఇప్పుడు నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా త్వరగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అనుకుంటే మీరు షుగర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే నార్మల్ షుగర్ యాడ్ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే, షుగర్ యాడ్ చేసిన తర్వాత నార్మల్గా చూడండి ఇంకొంచెం పలుచగా అవుతుంది అది. సో ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కూడా ఇక్కడే బాగా మెల్ట్ అయిపోవాలి దీనికి, ఈ మిక్సింగ్ బౌల్లో మనం మిక్స్ చేసుకునేటప్పుడే. చూస్తున్నారు కదా ఎలా అయింది, షుగర్ అంతా మిక్స్ అయిన తర్వాత బాగా కరిగిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, ఈ మాత్రం థిక్నెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం పాన్ వేసేసుకొని రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలా దల్చరగా ఉండే పాన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నాన్ స్టిక్ ఉంటే మీరు ప్రిఫర్ చేయండి, బట్ నాది నాన్ స్టిక్ డ్యామేజ్ అయింది. సో అందుకని నేను అయితే ఇది వేసుకుంటున్నాను. బట్ ఇది కూడా ఫ్రై ప్యానే, బట్ నాన్ స్టిక్ అయితే ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మీకు రెసిపీ. సో ఇక్కడ ఘీ వచ్చేసి ఒక 4 స్పూన్స్ ఉండేటట్టుగా వేసుకున్నాను. సో ఘీ మరి హీట్ అయ్యే వరకు మీరు వేట్ చేయని అవసరం లేదు, ఘీ వేసిన వెంటనే మనం ఈ మిక్స్ అనేది వేసేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత వేస్తే ఆ వేడిలో మనం ఈ మిక్సర్ అనేది కలిపితే వెంటనే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. సో హీట్ అవ్వకముందే మనం మిక్స్ చేసుకున్నదంతా కూడా మిల్క్ పౌడర్, మిల్క్, షుగర్ మిక్స్ చేసాం కదా. సో ఇదంతా కూడా ఘీలో వేసేసి కలుపుతూనే ఉండాలి. అస్సలు ఆపకూడదు ఫ్రెండ్స్, అలా కలుపుతూనే ఉండాలి. మనం ఏమాత్రం వదిలేసినా ఇది ఏమవుతుందంటే అడుగు అంటుకుపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. మనకి కోవా అంటే మెయిన్, పాలకోవా అంటే తెల్లగా బిల్లల్లా చేసుకోవడానికి తెల్లగా ఉంటే బాగుంటుంది కదా. సో అలా అన్నమాట. సో అలా కలుపుతూనే ఉండండి, చూస్తున్నారు కదా థిక్ అవుతూ ఉంది. మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా పాకం వస్తూ చక్కగా థిక్నెస్ అనేది వస్తుంది, బాగా మిల్క్ పౌడర్ బాగా కుక్ అవుతుంది. అలా కలుపుతూనే ఉండాలి, సో బాగా థిక్నెస్ అయ్యే వరకు కూడా. సో చూడండి ఎలా అయిందో, నా అక్కడ స్పాచ్యులా వచ్చేసి థిక్ అవుతుంటే మిక్స్ చేయడం కావాలేదని నేను స్పూన్ అయితే చేంజ్ చేశాను.
సో ఎడ్జెస్ అది మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ అతుక్కుంటుంది అనుకుంటే మీరు కావాలంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 or 2 స్పూన్స్ అవసరమైతే. చూస్తారా అదంతా కూడా బిల్లల బిల్లలాగా అవుతుంది కదా. సో నేనైతే ఈ మాత్రం థిక్నెస్ వచ్చేగానే నేను ఆఫ్ చేసేసుకున్నాను. చూస్తారా ఇలా కొంచెం బిల్లల బిల్లలా విరిగినట్టుగా వచ్చింది కదా. ఇంకా సేపు కూడా ఫ్రై చేసుకోవచ్చు మీకు గట్టిగా కావాలి, డైరెక్ట్గా ముద్దకోవాలా తినాలి అనుకుంటే. బట్ నేనైతే ఇక్కడ వీటిని బిల్లల కోవాలా చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఒక బౌల్కి ఒక ప్లేట్కి ఇలాగ ఘీ అయితే అప్లై చేసేసి కోవా అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే మనం చాలా స్వీట్స్ రెసిపీస్లో కూడా కోవా అనేది యూజ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దీన్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారా సెరామిక్ ప్లేట్లో వేసిన తర్వాత అది ఎంత బాగా స్ట్రక్చర్ వచ్చిందో. మీకు ఇందాక స్టీల్ ప్యాన్లో అవడం వల్ల డిఫరెంట్గా కనిపించింది, బట్ ఇక్కడ చూడండి ఈ మాత్రం రావాలి థిక్నెస్ అనేది. అలా బౌల్ నుండి సపరేట్ అవుతున్నట్టుగా బాగా అంతవరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో కొంచెం అయితే కూల్ అవనిద్దాం దీన్ని. చూస్తున్నారు కదా ఇదే కొంచెం కూల్ అయ్యింది, కొంచెం వేడి ఉంది అనగానే మీరు కోవా బిల్లలు లాంటివి కానీ బర్ఫే కానీ చేసుకోవాలనుకుంటే కొంచెం హీట్ ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. సో ఇలా నేను చేతికైతే కొంచెం ఘీ అప్లై చేసేసుకుని, మనం షాపుల్లో అమ్ముతుంటారు కదా ఫ్రెండ్స్ కోవా బిల్లలు, సో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో వాటి కోసం కొంచెం డ్రై ఫ్రూట్ బాదం కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఘీలో. సో ఇలా రౌండ్ బాల్లా చేసేసుకుని జస్ట్ ఒక ఫింగర్తో ప్రెస్ చేసి మనం బాదం అనేది డెకరేట్ చేసేసుకోవచ్చు దానికి. చూస్తున్నారు కదా ఇలాగా స్వీట్ షాప్లో ఇలా చిన్న చిన్న కోవా బిల్లలు అయితే అమ్ముతూ ఉంటారు కదా, సో అలాగా కానీ బట్ స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో ఒకవేళ బర్ఫీ చేసుకోవాలి అనుకుంటే ఒక అలాగే బర్ఫీలాగా చేసుకోవాలి అనుకుంటే ఒక బౌల్కి మీరు చక్కగా ఏ షేప్లో కావాలంటే ఒక స్క్వేర్ బౌల్ తీసుకొని ఘీ అప్లై చేసేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కోవా అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో కూల్ అయిన తర్వాత బర్ఫీలాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో సింగిల్ హ్యాండ్తో కూడా చక్కగా బౌల్లా చేసేసుకోవచ్చు, అంత సాఫ్ట్గా ఉంది. కూల్ అయిన తర్వాత కొంచెం హార్డ్ అవుతుంది, సో చాలా టేస్టీగా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ కోవా బిల్లలన్నీ చేసుకున్న తర్వాత కొంచెం కోవాని నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను. దీన్ని మనం చాలా రకాల స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను ఒక అరబిక్ స్వీట్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, దానికోసం ఈ కోవా అయితే తీసి పెట్టుకున్నాను. సో అరబిక్ స్వీట్ రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా వచ్చిందంటే, చూస్తూ ఉంటే అసలు తినకుండా ఉండలేరు అంత బాగుంది స్వీటు. సో చాలా టేస్టీగా వచ్చింది, నోట్లో వేసుకుంటూ ఉంటే కరిగిపోతూ ఉంది. ఆ మిల్క్ పౌడర్ ఫ్లేవర్ మనకి మిల్క్తో డిఫరెన్స్ అయితే తెలియట్లేదు, మనం నిజంగా మిల్కే యూజ్ చేసి చేసామా అన్నట్టుగా అనిపిస్తుంది. సో మంచి మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేసేసుకొని చాలా 10 మినిట్స్లో చాలా ఈజీగా అవి చేసేసుకోవచ్చు మీరు ఇంట్లో ఈ రెసిపీని ఫ్రెండ్స్. ఎప్పుడైనా గెస్టులు ఉన్నారు అనుకుంటే రెసిపీ అప్పటికప్పుడే మనం చిటికలా చేసేసుకోవచ్చు. బయట షాప్లో కంటే కూడా తక్కువ బడ్జెట్లో ఇంకా టేస్టీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదా ఈ రెసిపీని. సో ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ తెలిసిన తర్వాత ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, స్టే హోమ్ స్టే సేఫ్.